आंध्र प्रदेश असेंब्लीलो विपक्ष उंडदा प्रभुत्वान्नि प्रश्निंचे नायकुडे उंडरा इक एवरैना मात्लाडालंटे शासन मंडलिलोने दिक्क इदे प्रश्न उदयिस्तोंदी आंध्र प्रदेश प्रस्तुतं असेंब्लीकी नालुगु पार्टीलु प्रातिनिध्यं वहिस्तुन्नायि अंदुलो मूडु पार्टीलु अधिकार कूटमिलो उन्नायि इक एकैक अवकाशं वच्चिन पार्टी वैएसआर्सीपी 11 सीट्लतो उंटे तामु असेंब्लीकी वेल्लिते अवकाशं इव्वरु काबट्टि इक वेल्ले प्रसक्ति लेदन्नट्टुगा ఆ పార్టీ నాయకుడు చెప్తున్నారు. తమకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే అధికారికంగా తగు సమయం తమకు దక్కుతుంది కాబట్టి అప్పుడు మాత్రమే అసెంబ్లీకి వెళ్తామన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. అసలు చట్టం ఇతర వ్యవహారాలన్నీ ఆయనకి ఏమీ పడుతున్నట్టుగా కనిపించట్లేదు. ఆయనకన్నా ముందు రాహుల్ గాంధీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. 2014-19లో వరుసగా 2 సార్లు ఆయనకి ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు. ఆయనకే కాదు ఏ పార్టీకి పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా రాలేదు. దానికి కారణం 10% కనీస స్థానాలు కూడా ఏ పార్టీకి దక్కే వరకు ప్రతిపక్ష హోదా ఉండదని అప్పటిలో బీజేపీ వాదించింది. దాని మీద కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా స్పీకర్ నిర్ణయాన్ని తోసిపుచ్చలేమని తేల్చేసింది. దాంతో వరుసగా 2 దఫాలు 2014-19లో కూడా కాంగ్రెస్ పార్టీ విపక్ష హోదా దక్కకపోగా అసలు పార్లమెంట్లో విపక్షమే లేకుండా 10 ఏళ్ల పాటు మోదీ ప్రభుత్వం పరిపాలన సాగించేసింది. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి సరిపడా స్థానాలు వచ్చాయి. దాంతో కాంగ్రెస్ పార్టీకి విపక్ష హోదా వచ్చింది. ప్రస్తుతం పార్లమెంట్లో ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ కొనసాగుతున్నారు. ఇది పార్లమెంట్లో ఉన్నటువంటి ఆనవాయితీ సంప్రదాయం పరిస్థితి. మరి అసెంబ్లీ అందుకు భిన్నంగా ఎట్లా ఉంటుంది? అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మరొక 5 స్థానాలు కనుక లాగేసుకుంటే అతనికి ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుందని స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే వ్యాఖ్యానించారు. తాను అధికారంలో ఉండగా చంద్రబాబు విపక్ష నేత హోదా పోతుందని 18 సీట్లకు తగ్గితే చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అందుకు భిన్నంగా మాట్లాడడం విడ్డూరంగా లేదా? ఓకే, మాట్లాడితే మాట్లాడారు. ఏకంగా ప్రతిపక్ష నేత హోదా లేదు కాబట్టి ఏకంగా అసెంబ్లీకే వెళ్ళబోయం అంటూ మాట్లాడడం అనేది చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలో 1 సీటు కనీసం దక్కినటువంటి పార్టీలు కూడా అనేకం పోరాడిన సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని నిలదీసిన ఆనవాయితీ ఉంది. లెఫ్ట్ పార్టీలు కావచ్చు, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు లోక్సత్తా పార్టీ తరఫున కావచ్చు, ఇతర అనేక అనుభవాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సుదీర్ఘకాలంగా ఉన్నాయి. ఒక్కరే గెలిచినప్పటికి కూడా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి తమకు వచ్చినటువంటి సమయంలో ప్రశ్నించడానికి ఆయా ఎమ్మెల్యేలు ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా తమకు తగిన సమయం ఇవ్వబోరంటూ వెళ్లలేమని మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. ఈ పరిస్థితి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఇక అసెంబ్లీలో ప్రతిపక్షమే ఉండదా, ప్రశ్నించే వాళ్లే ఉండరా అన్న ప్రశ్న కూడా మొదలవుతుంది. ఎందుకంటే 2014-16 వరకు 2.5 ఏళ్ల పాటు అసెంబ్లీకి వెళ్ళి ఆ తర్వాత ఈ అసెంబ్లీలో తమను గౌరవించడం లేదన్న పేరుతో బాయ్కాట్ చేసి 2.5 ఏళ్ల పాటు మొత్తం అసెంబ్లీకే డుమ్మా కొట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఆ తర్వాత చంద్రబాబు కూడా ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో తనను తన కుటుంబ సభ్యుల్ని అవమానించారంటూ ఆయన అసెంబ్లీకి దూరమైన నేపథ్యం కూడా ఉంది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం ప్రమాణ స్వీకారానికి మినహా అసెంబ్లీలో అడుగుపెట్టే పరిస్థితే కనిపించట్లేదు. దీంతో అసలు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి ప్రతిపక్షమే లేనటువంటి పరిస్థితి రాష్ట్రానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్న ప్రశ్న వినిపిస్తోంది. అసెంబ్లీ నుంచి వేతనాలు అందుకుంటూ అసెంబ్లీ సభ్యుడిగా అన్ని ప్రివిలేజెస్ పొందుతూ అసెంబ్లీకి వెళ్ళబోమని ఒక పార్టీ నాయకులు చెప్పడం సరికాదన్న అభిప్రాయం వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి తీరు మీద అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. అయితే ఆయన ఏకపక్షంగా అసెంబ్లీకి వెళ్ళబోము, మీడియాలోనే ప్రశ్నిస్తాం, మీడియాలోనే నిలదీస్తామన్నట్టుగా మాట్లాడడం అన్నది చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంగా చిన్న పార్టీ అయినా పెద్ద పార్టీ అయినా ప్రశ్నించే నిలదీసే అవకాశం ఉంటుంది, దాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా మేము మాకు తగిన హోదా ఇస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్ట భూమంటూ వ్యాఖ్యానించడం అన్నది చాలా విచిత్రకరమైన పరిస్థితికి దారితీసేలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసే నాయకుడే కనిపించినటువంటి స్థితి చేరుతోంది. ఇలాంటి పరిస్థితి ఎన్నాళ్ళు ఉంటుంది? ఇది ఏమాత్రం ప్రయోజనకరం? ఇది ఎవరికి శ్రేయస్కరం అన్నదే ప్రశ్న. విడినొస్తే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.